हेलो हाय, वेलकम टू ज्योति नंदिनी लाइफस्टाइल यूट्यूब चैनल। ఈరోజు నేను ఆలు అండ్ వంకాయ కర్రీ చేస్తున్నాను, సండే మార్నింగ్ స్పెషల్ అన్నమాట। ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, 3 లవంగాలు, ఒక పెద్ద దాల్చిన చెక్క చిన్నగా విరగొట్టుకొని వేసుకుంటున్నాను। దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది। తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చి, పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను। వీటిని ఒకసారి అలా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను। కర్రీస్లలో నేను కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే కరివేపాకు తినడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుందంట కరివేపాకు తినడం వల్ల, అందుకని నేను కరివేపాకు ఎక్కువగా వేస్తాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నాను, ఒకసారి బాగా కలుపుకోవాలి। పోపు మాడిపోతే కర్రీ బాగుండదు, కాబట్టి ఆనియన్స్ని మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి। ఇందులోకి ఒక పెద్ద సైజు 1 ఆలూని వేసుకుంటున్నాను, కట్ చేసుకున్నటువంటి ఆలూ పీసెస్ వేసుకుంటున్నాను। ఆలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి। ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసుకుంటున్నాను, ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి। ముక్కలకి కారం బాగా పట్టే విధంగా కలుపుకుంటున్నాను, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే కారం మాడిపోతుంది, టేస్ట్ అంతా బాగుండదు। ఇందులోకి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను, ఒకసారి కలుపుకొని టమాటా అనేది 1-2 మినిట్స్ మెత్తబడనివ్వాలి। చూసారు కదా, టమాటా అనేది ఉడికిపోయింది। ఇప్పుడు గ్రేవీ కోసం 1 టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను, గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు। వాటర్ వేసుకున్న తర్వాత 1-3 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది। ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయితే ఆల్మోస్ట్ మన కర్రీ అనేది ఉడికిపోయినట్టు। ఇందులోకి 2 కొబ్బరి తురుము వేసుకుంటున్నా, అలాగే గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒకసారి అలా కలుపుకుంటున్నాను। గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అండి, ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, తర్వాత గట్టి పడుతుంది। చూసారా, స్టవ్ ఆఫ్ చేసిన 1-5 మినిట్స్కి ఎలా గట్టిపడిందో కర్రీ అని। ఈ కర్రీ కాంబినేషన్గా నేను బగారా రైస్ చేశాను అండ్ చపాతీస్ చేశానండి। ఈ సండే మార్నింగ్ స్పెషల్ ఐటమ్స్,
బగారా రైస్, చపాతీస్, ఆలు ఆయిల్, వంకాయ కర్రీ, పెరుగు. ఈ సండే నేను చేసినటువంటి స్పెషల్ ఐటమ్స్ మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఏ ఐటమ్స్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే జ్యోతి నందిని లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.